जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव जय देव ముక్తా వీక్షకులకు నమస్కారం. సద్గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం. సనాతన భారతీయ సంస్కృతిలో సన్యాసం ఒక యోగం. అనునిత్యం సంధ్యాధిక్రతలు నిర్వర్తిస్తూనే దేశం కోసం ధర్మం కోసం నిరంతర శ్రమను సలుపుతూ సన్యాసాశ్రమ దీక్షతో నకర్మణాన ప్రజయాదనేన త్యాగేనైకే అమృతత్వమానుషు అన్న వేదోక్తిని అనుసరించి నిత్యం దేశ సౌభాగ్యం కోసం ధర్మప్రాభవాన్ని నిలిపే దిశగా సాగుతున్న మహానుభావులైన మహాతపస్సంపన్నులు ఎందరో. అలాంటి మహాయోగులు నడియాడిన ఈ నేల పవిత్ర భూమిగా పూజింపబడుతుంటే సన్యాసాశ్రమ దీక్షతో హైందవ చైతన్య దీప్తిగా సద్గురువులు మార్గనిర్దేశనం చేయగా వారి బాటలో పయనించడం భారతీయులుగా మన కర్తవ్యం. అందుకే సద్గురువుగా దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహోన్నత యోగులకు పాదాభివందనాలు అర్పిస్తూ ధర్మ రక్షణకై ముక్తా టీవీ సగర్వంగా సమర్పిస్తోంది సద్గురు సన్నిధి. మరెందుకు ఈ ఆలస్యం? ఆ మహోన్నత యోగుల సాన్నిధ్యంలో పయనించి మన జన్మను సార్థకం చేసుకుందాం. పదండి. జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమ జయ దేవ జయ దేవ. ఆయన సద్గురువు. యావత్ భారత జాతిని తన ప్రవచన ధారలతో పునీతం చేసిన విశ్వవెందుడైన జగద్గురువు. ఆంధ్రదేశాన పుట్టి దక్షిణ భారతదేశానికి తలమానికమైన శంకరపీఠాన్ని అధిరోహించిన మహానుభావుడు. పుట్టినప్పటి నుండే ధర్మ సంస్కృతులపై మక్కువతో సనాతన ధర్మంపై తనదైన శైలిలో పట్టును సాధించి కదిలే పరమేశ్వర స్వరూపంగా పేరుగాంచిన ఆయన ఎవరో కాదు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం 36వ పీఠాధీశ్వరులు జగద్గురువు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామీజీవారు. श्री गुरोपाहि माम परम दयालो पाहि माम श्रृंगेरी जगद्गुरो पाहि माम भारती तीर्थ पाहि माम. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ వ్రతమారూఢం భారతీ తీర్థమాశ్రయే అంటూ నిత్యం లక్షలాది మంది భక్తులు పూజించుకునే దైవంగా నడియాడే పరమేశ్వర స్వరూపంగా విరాజిల్లే భారతీ తీర్థుల వారి జన్మస్థలం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో నాగులేరు నది తీరాన ఉన్న అలుగుమల్లెపాడు గ్రామం. ఇక్కడ తంగిరాల వారిది వైదికాచార కుటుంబం. స్వామివారి తల్లిదండ్రులు శ్రీ తంగిరాల వెంకటేశ్వరావధాని గారు మరియు అనంతలక్ష్మమ్మ గారు. వీరు కృష్ణ యజుశాకీయులు, ఆపస్సంబస్తులు, కుత్సస గోత్రులు. వీరు నలుగురు కుమార్తెల తర్వాత పుత్రుడు కలగాలని శివారాధన చేయక 1951వ సంవత్సరం 11 ఏప్రిల్న వెంకటేశ్వరావధాని అనంతలక్ష్మమ్మలకు 5వ సంతానంగా శ్రీ భారతీ తీర్థులు జన్మించెను. వారికి తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. స్వామివారు చిన్నప్పటి నుంచే భక్తిభావాలను ప్రదర్శించేవారు. స్థానికంగా ఉన్న పురపాలక ఉన్నత పాఠశాలలో మొదట విద్యాభ్యాసం చేసిన ఆయన మాతృభాష సంస్కృతం, తెలుగు వ్యవహార భాష కాగా 10ఏళ్లలోపు వయసులోనే ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్ర సంస్కృత కార్యక్రమాల్లో పాల్గొని మెప్పు పొందారు. మొదట వేదాధ్యాయంను మహాపండితుడైన తండ్రి గారి వద్ద ప్రారంభించి తరువాతి కాలంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నారు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం గడించి విద్వాంసుల మన్ననలను పొందారు. సంహిత, బ్రాహ్మణం, అరణ్యకాలను అభ్యసించి జిల్లా వేద ప్రవర్తక విద్వత్ పరిషత్తు వారి వేద పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. గురువులు ఏది చెప్పినా దానిని అప్పటికప్పుడు అప్పచెప్పడంతో వీరిని ఏకసంతాగ్రహిగా విద్య నేర్పిన గురువులు భావించేవారు. Thank you.
గురువులన్నా పెద్దలన్నా యతీశ్వరులన్నా ఎంతో గౌరవం మర్యాద కలిగిన సీతారామాంజనేయులు వారి సేవలో జీవితాన్ని గడపాలని ఆరాటపడుతుండేవారు. అలా వారి జీవనయానంలో ఒక అద్భుత ఘటన జరిగింది. తమ ప్రాంతానికి విచ్చేసిన జగద్గురువుల దర్శనానికి వెళ్లిన సీతారామాంజనేయులు గారు వారి ఎదుట చేసిన వేదపఠనం ఆ జగద్గురువులను సమ్మోహనపరిచింది. సంస్కృతం, వేదపఠనం వంటి అంశాల్లో పండితుల మధ్యలో ఆయన చూపిన పాండిత్యం ఆయనను సద్గురు చరణ సన్నిధిని చేర్చింది. అంతేకాదు, వారి శిష్యుడిగా సీతారామాంజనేయులను ఉత్తమ వేద పండితుడిగా తీర్చిదిద్దింది. 1960వ సంవత్సరంలో శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయ యాత్రలో నరసరావుపేట వేంచేశారు. తంగిరాల వెంకటేశ్వరావధాని గారు తన కుమారుడిని వెంట పెట్టుకుని జగద్గురువుల దర్శనం చేసుకుని అనంతరం వారికి పాదాభివందనం చేసిరి. గురువుల దర్శనంతో సీతారామాంజనేయులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందెను. వేద పండితులతో పాటు జరిగిన వేదమంత్ర పఠనంలో అతని మంత్రోచ్చారణము చూసి శ్రీ అభినవ విద్యాతీర్థ శ్రీచరణులు ముగ్ధులైనారు. అనంతరం 1961వ సంవత్సరంలో శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి పునర్దర్శన సమయంలో సీతారామాంజనేయుల సంస్కృత భాషను తిలకించి విశిష్ట పురస్కారం ఇచ్చి సత్కరించారు జగద్గురువులు. అభినవ విద్యాతీర్థ గురో, 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 తీర్థ గురో, అభినవ విద్యాతీర్థ గురో, అభినవ విద్యాతీర్థ గురో, అఖిలానంద సంతాలి మనోజ్ఞముఖ పంకజం, జగద్గురుం జగత్పూజ్యం, విద్యాతీర్థమహం శ్రయే, అభినవ విద్యాతీర్థ గురో, అభినవ విద్యాతీర్థ గురో. అస్కలిత బ్రహ్మచర్యముతో నిరంతర వేదపారాయణ అనుష్ఠానాదులతో నిత్య సంధ్యావందనాది క్రతువులతో సద్గురు చరణ సేవయే పరమావధిగా గడిపిన ఆ బ్రహ్మచారి సద్గురువుల అనంత కృపకు పాత్రుడైనాడు.
సకల శాస్త్రములు సనాతన ధర్మ సంప్రదాయాలను అనువనూన జీర్ణించుకున్న ఆయనపై జగద్గురువులకు అపారమైన వాత్సల్యం కలిగి జగదంబ అనుగ్రహంతో శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమించవలనన్న సత్సంకల్పం కలిగినది. దాంతో అనంతశ్రీ విభూషితమైన జగద్గురు పీఠంపై 36వ పీఠాధిపతిగా ఆయన విరాజమానమయ్యారు. అటుపై మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య వ్రతము జరుపుచుండగా అక్కడకు చేరిన సీతారామాంజనేయులు తనను శిష్యునిగా స్వీకరించమని జగద్గురువులను ప్రార్థించెను. సద్గురువుల వారి అనుగ్రహంతో స్వామివారి శిష్యుడిగా 7-8 సంవత్సరములలో కృష్ణ యజుర్వేదాధ్యయనం, న్యాయ వ్యాకరణ, పూర్వోత్తర మీమాంసాది శాస్త్రములలో పరిపూర్ణ పాండిత్యము గడించారు. ఆ సంవత్సరములు శారదాపీఠంలో అతి సన్నిహితముగా ఆ బ్రహ్మచారి మేధాశక్తిని, సత్ప్రవర్తనను, శాస్త్ర పాండిత్యమును పరీక్షించుచున్న పీఠాధిపతులు అతని మీద వాత్సల్యము కలిగి శ్రీ శారదాదేవి అనుమతితో శ్రీ శృంగేరి శంకరపీఠానికి ఉత్తరాధిపతిగా నియమించవలనని ఆనందనామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ ద్వాదశి 1974 సంవత్సరం నవంబర్ 11వ తేదీనాడు నిర్ణయించిరి. ఆనాడు వేలాది భక్తుల సమక్షంలో వారికి సన్యాసాశ్రము అనుగ్రహించి శ్రీ భారతీ తీర్థ అనే ఆశ్రమ నామధేయమును ఇచ్చారు. సన్యాసాశ్రమును స్వీకరించి మహోన్నతమైన శ్రీ శృంగేరి శారదా పీఠానికి ఉత్తరాధిపతిగా నియమింపబడిన నాటికి ఆయన వయస్సు కేవలం 23 సంవత్సరములు మాత్రమే. స్వామివారి శాస్త్ర పాండిత్యము మరియు సంభాషణ చాతుర్యములు నిరుపమానమైనవి. వీరు సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళము, హిందీ భాషలలో అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగల దీశాలి. సన్యాసాశ్రమ స్వీకార అనంతరం గురువుగారితోనూ, తర్వాత ఒక్కరిగా భారతదేశమంతా విజయ యాత్రలు జరిపి తమ అనుగ్రహ భాషణమును భక్తజనావులకి అనుగ్రహించెను. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఆదిశంకర భగవత్పాదుల వారు లోకానికి అనేకమైనటువంటి ఉపదేశములను అనుగ్రహించినారు. వారు వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రములకు, దశోపనిషత్తులకు, భగవద్గీతకు భాష్యగ్రంథాలు రాశారు.
కానీ అవి సామాన్యులకు అర్థమయ్యేటటువంటివి కావు. శాస్త్రములను చాలా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి ఆ గ్రంథములను చూచే యోగ్యత ఉంటుంది. వాట్లల్లో శంకరులు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకోగలిగిన యోగ్యత ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అందువలన శంకరులు అందరికీ అర్థమయ్యేటట్లుగా అనేకమైనటువంటి ప్రకరణములను వ్రాశారు, స్తోత్ర గ్రంథములను వ్రాశారు. అనేక విధంగా జనులకు సన్మార్గమును ఉపదేశించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా జగద్గురువులుగా విరాజమానులైన శ్రీ భారతీ తీర్థుల వారు తమ ప్రతిభా పాఠవాలు అసమాన్యమైన స్థాయిలో ఉపయోగించుకునేవారు. పరమేశ్వర అనుగ్రహం చేత కలిగిన మానవ జన్మ, శారదాంబ అనుగ్రహం చేత వరంగా పొందిన పీఠాధిపత్యం, ఈ రెండింటి సమన్వయంతో సరస్వతి స్వరూపమై అపర ఆదిశంకరులై దక్షిణ భారతాన శక్తి చైతన్య తపోమూర్తి అయిన ప్రశాంత తుంగభద్రా తీరమందు వైదిక సాంప్రదాయానికి ఆలమైన వేద విద్యను ప్రోత్సహిస్తూ చంద్రమౌళీశ్వర ఆరాధన గావిస్తూ సాంప్రదాయ చైతన్య స్ఫూర్తిని కలిగిస్తూ భక్తజనులకు వాత్సల్యంతో కూడిన కరుణామృత సుధావృషంగా తన ప్రసంగ ధారలతో నిత్యం అనేక మందిని అనుగ్రహిస్తున్నారు భారతీ తీర్థ స్వామీజీ. Come here and seek his blessings, I find peace and guiding force. I think whenever you have those when you're at a point where you have to take a decision which is going to change the way you're going to go ahead in your life, I think at that point in time you seek divine interventions and also divine support, and that's what I get when I see the ఆచార్య అండ్ సీక్ హిస్ బ్లెస్సింగ్. ప్రపంచ చరిత్రలో శృంగేరి పీఠం చాలా ప్రసిద్ధి చెందింది. అద్వైత శాస్త్రానికి ఆచార్య పీఠం శృంగేరి. అలాంటి పీఠంలకు ఆద్యుడైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు 1989 సెప్టెంబర్ 21వ తేదీన బ్రహ్మీ భావమును పొందిరి. అనంతరం శ్రీ భారతీ తీర్థ స్వాములు 1989 అక్టోబర్ 19 శ్రీ శుక్లనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ పంచమి గురువారం నాడు పట్టాభిషక్తులైరి. శృంగేరి శారదా పీఠాధిపత్యమును వహించిరి. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ఇది వేదాంత సిద్ధాంత వర్తతే. అహం ఏవం చింతయామి, శ్రీచరణాః తస్యైవ సిద్ధాంతస్య మూర్తరూపాః. అతః తేషాం అజ్ఞాతః విషయః కోపి నాస్తి. సై నో అవర్ శృంగేరి ఆచార్య ఈజ్ ఎ ట్రెడిషనల్ అండ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ రెస్పెక్టెడ్ అండ్ అన్ అథారిటీ ఇన్ అవర్ ట్రెడిషన్ అండ్ సంప్రదాయ. ఇఫ్ యు హావ్ అ డౌట్ వీ కెన్ గో టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్ అండ్ హీ కెన్ రిజాల్వ్. దట్ కైండ్ ఆఫ్ stature, not by position but by his own learning, by his own scholarship, he is respected by all of us, and therefore he is acharya. Srimat paramahamsa parivrajaka acharya varya padavakya pramana bhara bhara parena yamaniyamasana pranayama ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ట తపశ్చక్రవర్తే అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య.
ऋष्य श्रृंग पुरवराधेश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर पादपद्माराधका श्रीमज्जगद्गुरो श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरु करकमल संजाता श्रीमज्जगद्गुरो श्री भारती तीर्थ महास्वामिनां चरणारविंदयोः साष्टांग प्रणामान्। శ్రీచరణులు పీఠాధిరోహణం చేసిన తర్వాత గురువులు చూపిన మార్గములో ధర్మరాజ్య పాలనము చేయుచు భక్తుల అభ్యర్థనలను మన్నించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు ఢిల్లీ రాష్ట్రంలో విజయయాత్ర జరిపి భక్తులను అనుగ్రహించారు. భారతీ తీర్థస్వామి శృంగేరి జగద్గురు పరంపరలో 36వ వారు. ఆయన 23 ఏండ్ల వయస్సులో శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించారు. జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ వర్జిత విషయ కలాపా దుర్జన సుదురాపా దూరీకృతన తపాపా సచ్చిత్ సుఖ రూపా జయ దేవ వర్జిత విషయ కలాపా దుర్జన సుదురాపా దూరీకృతన తపాపా సచ్చిత్ సుఖ రూపా జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ తల్లి జన్మనిస్తోంది. ఆమె రుణాన్ని మాతృసేవ ద్వారా తీర్చుకోవచ్చు. గురువు జన్మరాహిత్యాన్ని ఇస్తాడు. అలాంటి గురువు రుణాన్ని తీర్చుకోవడం కష్టం. అయితే గురువు నుంచి పొందిన జ్ఞానాన్ని ఇంకొకరికి సజావుగా అందించడం ద్వారా గురు రుణాన్ని తీర్చుకోగలమని శాస్త్రవాక్యం. గురు పరంపరకు ఇదే ఆలంబన. పరమేశ్వరుడితో ఆరంభమైన సనాతన సంస్కృతి జగద్గురు ఆదిశంకరులచే స్థాపించబడి ధర్మ సంరక్షణ కార్యంలో విశిష్ట స్థానాన్ని పొందిన ఆచార్య పీఠంపై జగద్గురువుగా శిష్యజన రక్షణ చేసే దీక్షతో అనుగ్రహించే యతిస్వరూపమే భారతీ తీర్థులు. శ్రీమద్ విద్యాశంకర పాదపద్మారాధక శ్రీ భారతీ తీర్థ మహాగురుస్వాములు అధివసించిన పుణ్యనివాసం ఆస్తికులందరికీ ఆశ్రయమైన తీర్థయాత్రా స్థలం. అలాంటి మహాపుణ్యక్షేత్రంలో నిత్యం వేదఘోష, గురుసేవ, హైందవ ధర్మాచరణ కార్యదీక్షతో కొనసాగుతుండగా జగద్గురువులు అననిత్యం ఆచరించే చంద్రమౌళీశ్వర ఆరాధన భక్తులను తన్మయత్వ భావంతో ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుంది. చతుర్వేద పండితులు, పురాణ ప్రవచనకారులు, సంగీత విద్వాంసులు ఇలా ఒకటేమిటి సర్వ కళలను ఆదరించి సమన్వయ భారతీగా భారతీయ తీర్థులకు కళలపై తమకున్న ఆసక్తి, భారతీయ భావజాల వ్యాప్తికి వారికున్న దృఢ సంకల్పం ఇట్టే అవగాహనమవుతుంది. ఆ
సాక్షాత్తు జగదంబిక శారదాదేవిగా అవతరించిన శృంగగిరి పర్వత శ్రేణిలో ఉత్తుంగ నగంగా సద్గురువులు అందించే సద్బుద్ధిని మనము పొంది వారి శ్రీచరణ సన్నిధిలో పునీతులమవుదాం. రిజర్వాయర్ ఆఫ్ కంపాషన్ అండ్ అనుగ్రహ సిట్టింగ్ ఇన్ ఎ రిమోట్ శృంగేరి అండ్ బ్లెస్సింగ్ ద ఎంటైర్ వరల్డ్ ది ఎంటైర్ వైదిక సంప్రదాయ వేర్ ఎవర్ ఇట్ ఈస్ లీడ్స్ సచ్ ఎ ట్రూలీ అసెటిక్ లైఫ్. ది పెనెన్స్ ది ఆస్టెరిటీ and the compassion shown by the Jagatgurus of Sringeri. I had questions and doubts, and I could find no one who was able to resolve them. Eventually, my inquiries led to the study of Vedanta. But even here, any knowledge that I gained from reading and discussion remained at the level of theory, and it all felt more like a burden than a liberation from ignorance. Then I had the greatest good fortune of receiving darshan of Sri Sri Bharati Tirtha. The blessing of his actions, words, and presence accomplished in me what my own efforts had never managed to do, and that was to sweep away my doubts and uncertainties about the divine goal and the path to it. సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమ.